రాష్ట్రాల్లో మావోయిస్టుల హల్చల్. బీజాపూర్ భారత్ బంద్ కు ముందు మావోయిస్టులు 3 రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఆంధ్రప్రదేశ్లోని చట్టి, సుక్మాలోని కొంటా ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. కోంటా బీజేపీ నేత సుభాష్ చతుర్వేది వాహనంపై రాళ్ల దాడి జరిపించారు. బీజాపూర్ జిల్లా రహదారిపై చెట్లను నరికి అడ్డుగా వేశారు. బెల్చ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన జరిగింది. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలు వదిలివేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 ట్రక్లను, ఆంధ్ర ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు. చింతూరు మండలానికి సరిహద్దును గల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాత్రి సుమారు 7.5 గంటల ప్రాంతంలో జగదల్పూర్ నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును గ్రామం వద్ద మావోయిస్టులు నిలిపివేసి దగ్ధం చేశారు. అలాగే మరో 2 ట్రక్కులను డీజిల్ పోసి దగ్ధం చేశారు. గుడి దగ్గర ఆఫ్ చేశారు, లారీలు ఆగాననే నేను ఆపాను. అనుకోండి ఆపితే వచ్చి కొట్టారు. పర్లు కాకుండా గమ్లు ఎంతమంది ఉంటారు? ఉంటారు ఒక 8 మంది. అక్కడ కన్నాడి వచ్చి देख सकते हो हीरोपुरम के पास एक गाड़ी को जला दिया गया नक्सलियों के द्वारा।